హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ రోజున తమ శరీరాల్లో ఎక్కువ శక్తి కలిగి ఉన్న యువతి యువకుల కోసం. జుట్టు నల్లగా, కళ్ళల్లో మెరుపు, మొహం మీద మడత లేక, చూపు సరిగ్గా ఉండటం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న యుక్త వయసు సమయం. ఇలాంటి సమయంలోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ సమయం కొంతసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత మీ జుట్టు తెల్లబడుతుంది. మెల్లగా మీ ఫ్రెండ్స్ మీకు దూరం అవుతారు. మీరు బిజీ అవుతారు. మీకు కావలసిన ఇల్లు, పేరు, బండి, డబ్బు, మీ టార్గెట్స్ని చేరుకోవటానికి మీ జీవితంలో ఇంతకన్నా మంచి సమయం దొరకదు. ప్యాషన్ లేదా డిస్ట్రాక్షన్, ఇందులో ఏదో ఒకటి ఈ యుక్త వయసులోనే ఎంచుకోవాలి. మరికేందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రపంచంలో జరిగిన అన్ని క్రాంతికారక పనులు ఈ వయసులోనే చేశారు, లేదా దానికి బీజం ఈ వయసులోనే పడింది. మీ మెదడులో టార్గెట్ లేదంటే ఈ సమయాన్ని మీరు నాశనం చేసుకున్నట్టే లెక్క. చాలామంది పనికిమాలిన విషయాల మీద ఈ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు, యుక్త వయసు జీవితంలో సర్వశ్రేష్టమైన సమయం. ఇప్పుడు మీరు చేసే పనులు మీ రాబోయే కాలంలో మీరు ఎలా ఉంటారన్నది నిర్ణయిస్తాయి. ఈ వయసులో మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో అంత రిస్క్ మీ జీవితంలో మరెప్పుడు తీసుకోలేరు. మంచి చెడ్లను ఈ వయసులో చేసినంతగా మీ జీవితంలో ఎప్పుడూ చేయలేరు. యుక్త వయసులో చేసే మంచి చెడ్ల ఫలితమే మీ జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీరు ఈ సమయంలో కాన్సన్ట్రేట్ చేసినంతగా తర్వాత చేయలేరు. మీకు పెళ్ళైపోతుంది, పిల్లలు పుడతారు, అప్పుడు మీ కళల మీద దృష్టి సారించలేరు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇస్ ది ఓన్లీ ట్రెజర్ హౌస్ ఆఫ్ ది నాలెడ్జ్. కాన్సన్ట్రేషన్ లేకుండా తెలివి రాదు. ఈ సమయంలో మీరు సంపాదించుకునే తెలివి మీకు మీ జీవితాంతం పనికొస్తుంది. ఈరోజు మీకు ఉన్న ఈ నాలెడ్జ్ ఫౌండేషన్ మీకు చాలాసార్లు పనికొస్తుంది. యుక్త వయసులో మీరు ఎలాంటి చరిత్ర సృష్టిస్తే అలాంటి పర్సనాలిటీ మీకు ఏర్పడుతుంది. ఈ వయసులో ఇంత జరుగుతూ ఉన్నా కొందరు యువకులు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదనే వాళ్లకు మేం చెప్పే సమాధానం ఒకటే. అలాంటప్పుడు మీరేమీ చేయకండి. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంత సమయం ఆగండి. మీకు మీ జీవితమే అర్థమయ్యేలా చేస్తుంది. మీరిప్పుడు ఏ పని చెయ్యాలనుకుంటున్నారు, మీరు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారు, అది నెరవేర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకేది ఉండదు. ఒక ఫీల్డ్తో ఇంకొక దాన్ని పోల్చలేం. అందుకని మీరు ఏ ఫీల్డ్నైనా ఎంచుకొని దీంట్లో మీరు ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే గొప్పవాళ్ళు అన్ని ఫీల్డ్స్లో ఉంటారు. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే మీకు పేరు, గుర్తింపు, డబ్బు ఇవ్వగలదు. అందుకని మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి. స్వామి వివేకానంద చెప్పినట్టు, లేవండి, మేల్కొనండి. మీ గమ్యాన్ని మీరు చేరుకునే వరకు ఆగకండి. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీకు నిద్ర ఎలాగైతే పట్టదు, అలాగే మీ కలలు మీకు ఎందుకు నిద్ర లేకుండా చేయడం లేదు? మీరు మిమ్మల్ని ఒక్కసారి నమ్మి చూడండి, ఒక్కసారి గెలిచి చూడండి, ఒక్కసారి మీ గుండె చప్పుడు విని చూడండి, ఒక్కసారి ఒక టార్గెట్ పెట్టుకుని చూడండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే దేవుణ్ణి కూడా నమ్మకండి. ఎందుకంటే దేవుడు కూడా తనని తాను నమ్మే వాళ్ళకే సాయం చేస్తాడు. ఎవరికైతే కోరిక ఉండి ముందుకు వెళ్తారో వాళ్లకే సాయం చేస్తాడు. మన కలల్ని నెరవేర్చుకునే ధైర్యాన్ని ఇస్తాడు. ఈ యుక్త వయసుని వృధాగా పోనీయవద్దు. ఈ జీవితంలో మీరు ముందుకు వెళుతున్న కొద్దీ ముసలితనం తొందరగా వస్తుంది. నిన్న మన ముందున్న చాలామంది ఈ రోజున మన ముందు లేరు. వాళ్ల గొంతు, వాళ్ల ముఖం మన ముందే ఉన్నా వాళ్ళు మాత్రం ఈ ప్రపంచంలో లేరు. నిన్న మీ ముందున్న వాళ్ళు ఈ రోజు మీ ముందు లేకపోవచ్చు. ఇది అందరికీ జరుగుతుంది. ఎందుకంటే కాలం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. జీవితం పరుగు అందుకున్నప్పుడు మన దగ్గర టైం ఉండదు. అందుకని మనం ఆ సమయంలో టైంని బ్యాలెన్స్ చేయటం కుదరదు. టైం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత పైనుండి చూస్తే కింద ఉన్నవాళ్ళు మనల్ని మిస్ చేసుకోకూడదు అని మీకు అనిపించవచ్చు. కానీ అప్పటికే సమయం అయిపోతుంది. అలాంటి సమయాన్ని రానివ్వకండి. మీకు కూడా మీ పేరు సచిన్ తెందూల్కర్లా, అబ్దుల్ కలాంలా, అక్షయ్ కుమార్లా, ధోనిలా ఉండాలనిపిస్తుంది కదూ. మీ మనసుకు ఉన్న శక్తి మీ జీవితం, మీ మనసుకు ఉన్న బలహీనత మీ చావు. చావు రాకముందే మనిషి చనిపోయేది అతని మనసులో ఓడిపోయానని అనుకున్నప్పుడు. దేని కారణంగా మీ సమయం వృధా అవుతుందో దాన్ని వదులుకోండి. ఏ ఆలోచనల వల్ల మీ సమయం నాశనమవుతుందో వాటిని మర్చిపోండి. వాటిని వదిలేసే సమయంలో మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చిన్న చిన్న డోర్లు కనిపిస్తాయి. వాటిని మీరు లెక్క పెట్టలేరు. ఎందుకంటే అవి ఇన్ఫినైట్. వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యూనివర్స్ అండ్ యూనివర్స్ ఇస్ ఇన్ఫినైట్. అలాగే మన కెపాసిటీ, మన కేపబిలిటీ కూడా ఇన్ఫినైట్. మనం మనకు కావాల్సిన చిన్న చిన్న సుఖాల కోసం ముందుకు వెళ్ళడానికి ఆగిపోతున్నాం. మీరు రోజులో 10 గంటలు మొబైల్ వాడినా, మందు తాగినా, తిరిగినా మీకు నష్టం లేదు. కానీ మీ తల్లిదండ్రులకు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. మీరు నాశనమైతే, ఒకవేళ మీకు పెళ్ళై ఉంటే మీ లైఫ్ పార్ట్నర్కు, మీ పిల్లలకు ఎంత కష్టమవుతుందో ఆలోచించండి. మీరు మారాలనుకునే సమయానికి సమయం మించిపోతుంది. అందుకని మిమ్మల్ని మీరు అలాంటి రెస్పెక్ట్ లేని సిచ్యువేషన్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? మీరు ఇప్పుడే మారాలి. మీకోసం మీరు ఒక ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోండి. ఎమర్జెన్సీ టు వర్క్ హార్డ్.
మీ దగ్గర సమయం తక్కువగా ఉంది. అందుకని మీరు రిస్క్ తీసుకోవాల్సి వస్తే రిస్క్ తీసుకోండి. ఎందుకంటే జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ వల్ల మీరు గెలుస్తారు. ఒకవేళ రిస్క్ తీసుకున్నా గెలవకపోతే మీ దగ్గర అనుభవం మిగులుతుంది. కాబట్టి ఆ అనుభవాన్ని మీరు ప్రపంచంతో పంచుకోవచ్చు. ఈ వయసులో మీకు చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. చాలా విషయాలు మీ దృష్టిని మారుస్తాయి. చాలామంది అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు జీవితంలో ఎదగడానికి ముందు మీరు మీ ఆలోచనల్ని మెరుగుపరుచుకోవాలి. అంటే మీ ఆలోచనలు పెద్దగా ఉండాలి. ఆలోచనల్ని మెరుగుపరుచుకోవాలంటే ఎక్కువగా ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఎలాగైతే మీరు జిమ్కి వెళ్తారు, ఎలాగైతే ఎక్కువగా తింటారు, ఎలాగైతే శుభ్రంగా ఉంటారు, మీరు ఫిట్గా ఉండడానికి ఎంత కష్టపడతారు, అలా మీ థాట్ సిస్టమ్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఆలోచించాలి. జరగబోయేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీ మెదడులో కేవలం పాజిటివ్ థాట్సే నింపుకోవాలి. మిమ్మల్ని మీరు బలహీనులు అని అనుకోవటం ఈ ప్రపంచంలోనే మీరు చేసే అతిపెద్ద పాపం. మిమ్మల్ని మీరు తక్కువ అనుకోవటం పాపం. ఆత్మహత్య చేసుకోవటం ఎలాగైతే పాపము, అలాగే మిమ్మల్ని మీరు తక్కువ అనుకోవటం కూడా పాపం. అలా చేయటం వల్ల మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, కానీ మెంటల్గా అనేక రోగాల్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. సమస్యలు వస్తాయి, వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, దే ఆర్ నాట్ ది లైఫ్. మీ ఆలోచనలే జీవితం. మీరు చాలామందిని చూసే ఉంటారు, తమ అదృష్టం గురించి ఏడుస్తూ ఉంటారు. నాకు అదృష్టం లేదు అని అంటారు. అదృష్టం బాగా లేదని ఏడ్చేవాడే ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి. ఈ ఆలోచన ఉన్నవాడిని ఆ ఆలోచన జీవితంలో అతన్ని ముందుకు వెళ్ళనివ్వదు. మీకున్న ఈ యుక్త వయసుని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. మీరు ఇప్పుడు పెయిన్ తీసుకోగలరు. యుక్త వయసులో మీకు మెంటల్ పెయిన్ మాత్రమే ఉంటుంది, కానీ ముసలితనంలో మీకు చాలా రకాల పెయిన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో అన్నిటికంటే ఎక్కువ పెయిన్ ఉండేది మీ గుండెలో. అది పశ్చాత్తాపంతో కూడిన ఫైన్. సో లెట్స్ బిగిన్, లెట్స్ థింక్ బిగ్, లెట్స్ అచీవ్ అవర్ డ్రీమ్స్. ఎస్, ఇట్స్ పాసిబుల్. దేశంలో మీ పేరుని కాదు, ప్రపంచంలో దేశం పేరుని గొప్పగా చేయాలి.